వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రష్మిక సినిమాల ద్వారా తెచ్చుకుంటున్న క్రేజ్ కన్నా కాంట్రవర్సీలతో హైలైట్ అవుతున్నదే ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా, ఎలా నడిచినా, ఏం మాట్లాడినా, ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎక్కడ ఇల్లు కొన్నా, ఏ సినిమా గురించి కామెంట్ చేసినా, ఇలా కాదేది కాంట్రవర్సీకి అనర్హం అన్నట్లు ప్రతి దానికి ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది రష్మిక. ఇంతమంది హీరోయిన్లుంటే ట్రోలర్స్కి రష్మిక మాత్రమే ఎందుకు దొరుకుతోంది? బాలీవుడ్ హీరోయిన్స్కి ధీటుగా ఇలా స్టైల్గా ఆడియన్స్ ముందుకొచ్చిన రష్మికని నోటికొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు ఆ డ్రెస్ ఏంటి, ఆ లోకమేంటి, ఆ వాకేంటి, అసలు ఆ ఓవర్ యాక్షన్ ఏంటి, దొరికిందే సంధని తెగ ట్రోల్ చేస్తున్నారు రష్మికని. బాలీవుడ్లో ఓ అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన మిగిలిన బాలీవుడ్ హీరోయిన్లని ట్రోల్ చేయని నెటిజన్స్ రష్మికని మాత్రం ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? రష్మిక ట్రోలింగ్ ఫేస్ చేయడం ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఈ ట్రోలింగ్కి బలవుతూనే ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ని వదలకుండా డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉంది రష్మిక. మొన్న మధ్య తన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను రిలీజ్ అప్పుడు ఇన్నేళ్ల సౌత్ కెరియర్లో తనకు దక్కని రొమాంటిక్ సాంగ్ని బాలీవుడ్ ఇచ్చిందని, అసలు సిసలైన రొమాంటిక్ సాంగ్ అంటే ఇదే అని కామెంట్ చేసి ట్రోలింగ్ ఫేస్ చేసింది రష్మిక. సౌత్లో రొమాన్స్ తక్కువని, అసలు రొమాన్స్ అంటే బాలీవుడే అని, సౌత్ అంటే మాస్ ఐటమ్ నెంబర్సే అంటూ రష్మిక చేసిన కామెంట్స్తో ట్రోలర్స్కి అడ్డంగా బుక్ అయింది. మొన్న మధ్య కాంతారా సినిమా విషయంలో కూడా ట్రోలింగ్ ఫేస్ చేసింది రష్మిక. రష్మిక కాంతారా సినిమా చూడలేదు అనడంతో మొదలైన ఇష్యూ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే వరకు వెళ్ళిందని, అసలు దీనికి రష్మిక ఓవర్ యాక్షనే కారణమంటూ ట్రోల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో రష్మికకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి ఎవరో తెలియనట్టు చెప్పడంతో ఈ ట్రోలింగ్ పీక్స్కి వెళ్ళిపోయింది. రష్మిక సొంత సినిమా ఇండస్ట్రీ అయిన కన్నడాని లైట్ తీసుకుందని, అవమానించిందని బాగా కాంట్రవర్సీ ఫేస్ చేసింది రష్మిక. ఆ తర్వాత రష్మిక క్లారిటీ ఇచ్చినా నెటిజన్స్ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టలేదు రష్మికని. రష్మిక చాలాసార్లు అన్కంఫర్టబుల్ డ్రెస్లతో ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఐఫా అవార్డ్ ఫంక్షన్కి హాట్ రెడ్ షార్ట్ డ్రెస్ అవ్వడంతో నడవలేక కూర్చోలేక తెగ ఇబ్బంది పడింది. అంతకుముందు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ బర్త్డే పార్టీకి కూడా హై స్లిట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ డ్రెస్లో బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. నడవడానికి డ్రెస్తో బాగా ఇబ్బంది పడిన రష్మికను చూసి ఎందుకొచ్చిన తిప్పలు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం ఎందుకు అంటూ ట్రోల్ చేశారు నెటిజన్స్. వీటితో పాటు రష్మిక గోవాలో ఇల్లు కొన్నప్పుడు కూడా అప్పుడే ఇల్లెలా కొనేసింది, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తోంది అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు నెటిజన్స్. ఇక సినిమాల విషయంలో కూడా బాలీవుడ్లో ఒక్క హిట్ రాలేదు కానీ అప్పుడే స్టార్ హీరోయిన్లా ఫోజులు కొడుతోంది అంటూ ఇప్పటికీ రష్మిక మీద నోరు పారేసుకుంటూనే ఉన్నారు ట్రోలర్స్. నేషనల్ క్రష్ అన్న పేరున్న రష్మిక జనరల్గానే ఫ్రెండ్లీ నేచర్ కావడంతో పాటు క్యాజువల్గా రష్మిక బిహేవియర్ ఒక్కోసారి ఓవర్ యాక్షన్లా కనిపిస్తుంది. అందుకే ఇంతమంది హీరోయిన్లున్నా రష్మికే ట్రోలర్స్కి అడ్డంగా దొరికిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. మన హీరోలు మంచి ఊపు మీద ఉన్నారు. సినిమాలు ఫాస్ట్ ఫాస్ట్గా చేయడమే కాదు, సినిమాకి కావలసినంత ప్రమోషన్ తీసుకురావడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. తమ సినిమాల్లో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్స్ని మళ్ళీ లేటెస్ట్గా రీమేక్ చేస్తూ మరోసారి హిట్ కొడదామని పక్కా స్కెచ్ చేసుకున్నారు. మరి పాత పాటల్ని కొత్తగా ప్రజెంట్ చేస్తున్న హీరోలెవరు? ఈ పాట అప్పట్లో సెన్సేషన్, బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లవ్ సాంగ్. సమరసింహారెడ్డి ఎంత మాస్ ఫ్యాక్షన్ యాక్షన్ మూవీ అయినా ఈ పాటతో రొమాన్స్ పండించారు. ఈ సినిమాలో బాలయ్య ఎంత సీరియస్ యాక్షన్ చేసినా అందాల ఆడబొమ్మ పాటతో ఆడియన్స్కి కావాల్సినంత రిలీఫ్ ఇచ్చారు. సింపుల్ రొమాంటిక్ సాంగ్తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు బాలయ్య. ఇప్పుడు ఇదే పాటకి మోడర్న్ టచ్ ఇవ్వబోతున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో సమరసింహారెడ్డిలోని అందాల ఆడబొమ్మ సాంగ్ని రీమేక్ చేయబోతున్నారు. అప్పట్లో మణిశర్మ మ్యూజిక్ చేసిన ఈ పాటని మరోసారి రీమేక్ చేసి ఈ సూపర్ హిట్ సాంగ్ని ప్రజెంట్ చేయబోతున్నారు. మెగాస్టార్ కూడా తన కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ సాంగ్ని రీమేక్ చేయబోతున్నారు. చిరంజీవి సౌందర్య జంటగా తెరకెక్కిన చూడాలని ఉంది సినిమాలో రామా చిలకమ్మ సాంగ్ని రీక్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి తమన్నా జంటగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో రామా చిలకమ్మ పాట మ్యాజిక్ని మరోసారి ఆడియన్స్కి చూపించబోతున్నారు. ఒరిజినల్ రామ్మా చిలకమ్మ సాంగ్కి మణిశర్మ మ్యూజిక్ చేస్తే ఇప్పుడు మణిశర్మ కొడుకు మెహతి ఈ పాటను రీక్రియేట్ చేయబోతున్నారు.
ఇప్పటికే రీమేక్ సాంగ్స్ టాలీవుడ్లో సూపర్ హిట్ అవుతున్నాయి. లేటెస్ట్గా కళ్యాణ్ రామ్ అమిగోస్లో బాలకృష్ణ ఆల్ టైమ్ రొమాంటిక్ సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి కానీ పాటని రీమేక్ చేశారు. ధర్మక్షేత్రం సినిమాలో బాలయ్య దివ్యభారతి నటించిన ఈ హిట్ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ అయింది. బాలయ్య అప్పటి వరకు ఈ రేంజ్ రొమాన్స్ని స్క్రీన్ మీద చూపించకపోవటంతో ట్రెండ్ సెటర్ అయింది ఈ పాట. లేటెస్ట్గా కళ్యాణ్ రామ్ ఎన్నో రాత్రులొస్తాయి పాటని రీమేక్ చేశారు. స్టార్ హీరో సాంగ్, అది కూడా సూపర్ హిట్ అయిన పాట. అలాంటిది రీమేక్ చేయాలంటే ధైర్యం కావాలి. అయితే ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్ని ఏమాత్రం పోనివ్వకుండా జాగ్రత్తగా రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు కళ్యాణ్ రామ్. అంతేకాదు, సినిమాకి కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సాంగ్. హిట్లు లేకపోయినా, స్టోరీ వర్కౌట్ కాకపోయినా, మన మేకర్స్ కి వెంటనే వచ్చే ఆలోచన రీమేక్. వాళ్ల సినిమాల్ని వీళ్ళ సినిమాల్ని రీమేక్ చేయడం ఎందుకు? మన క్లాసిక్ మూవీస్ మనమే రీమేక్ చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్గా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కభీ ఖుషీ కభీ గమ్ రీమేక్ మూవీస్పై చర్చ జరుగుతోంది. బాలీవుడ్లో ఇలా రీమేక్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటి? దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కభీ ఖుషీ కభీ గమ్, బాలీవుడ్ సినిమా హిస్టరీలోనే రెండు క్లాసిక్ మూవీస్. ఈ సినిమాల తర్వాత ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా ఆ ప్యూర్ లవ్ స్టోరీని మరిపించలేదు. కుటుంబం, బంధాలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించిన కభీ ఖుషీ కభీ గమ్ తర్వాత ఎలాంటి ఫ్యామిలీ మూవీ వచ్చినా ఈ సినిమాని ఓవర్టేక్ చేయలేకపోయాయి. అందుకే అలనాటి ఈ క్లాసిక్స్ని చూడటమే కానీ రీమేక్ చేయాలన్న ఆలోచన అస్సలు చేయకూడదంటోంది ఈ సినిమాలో నటించిన కాజోల్. ఆ ఎఫెక్షన్ని మళ్ళీ స్క్రీన్ మీద చూపించడం ఇంపాసిబుల్ అని, అప్పటి ఎమోషన్ని ఇప్పుడు చూపించడం రిస్క్ అని అంటోంది కాజల్. బాలీవుడ్లో క్లాసిక్ మూవీస్ చాలానే ఉన్నాయి. అయితే వాటిని అలాగే చూడాలి తప్ప ఇప్పటి ట్రెండ్కి తగ్గట్లు రీమేక్ చేద్దామనుకుంటే రిజల్ట్ తేడా కొడుతుంది. ఇలా బాలీవుడ్లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దెబ్బకొట్టాయి. ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలి, సునీల్ శెట్టి కూతురు ఆతియా శెట్టి ఇద్దరినీ ఇంటర్వ్యూస్ చేయడానికి 1983లో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి అల్టిమేట్ యాక్టింగ్తో బ్లాక్ బస్టర్ అయిన హీరో సినిమాని రీమేక్ చేశారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ పాట పాడి దగ్గరుండి పబ్లిసిటీ చేశారు. ఇంత చేసినా జనాలకు ఏ స్థాయిలోనూ పాత హీరోను గుర్తు చేయలేకపోయింది. అంతేకాదు వెరీ క్లోజ్ టు జీరో అన్న అపవాదును కూడా మూటకట్టుకుంది. అలనాటి ఆల్ టైమ్ హిట్స్ని ఫట్ చేసిన మూవీస్ లిస్ట్లో హిమ్మత్ వాలా కూడా ఉంది. 40 సంవత్సరాల క్రితం 1983లో జితేంద్ర, శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం హిమ్మత్ వాలా. టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాలీవుడ్లో బాక్సాఫీస్ బంపర్ కలెక్షన్లు కురిపించింది. బప్పీలహరి మ్యూజిక్ అప్పటికీ ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్. సినిమా హిట్లో మ్యూజిక్ కూడా మేజర్ పార్ట్ కొట్టేసింది. అయితే హిమ్మత్ వాలాను అదే పేరుతో 2013లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మిల్కీ బ్యూటీ తమన్నా యాక్ట్ చేశారు. రీమేక్ హిమ్మత్ వాలాకు సాజిద్ ఖాన్ డైరెక్టర్. పొంతంలేని స్క్రీన్ ప్లే, అనవసరమైన సీన్లతో సినిమా ఫ్లేవర్ను కంప్లీట్గా చెడగొట్టిందంటూ విమర్శకులు కామెంట్లు అందుకుంది. బట్ ఈ సినిమాకి కొంచెం రిలీఫ్ మ్యూజిక్. యాజ్ టీజ్గా దింపిన పాట మాత్రం సూపర్ హిట్ అయింది. జంజీర్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్కు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసిన చిత్రం. యాంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్గా ఇప్పటికీ ఆ క్యారెక్టర్ మెమరబుల్గా బాలీవుడ్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. 50 ఏళ్ల క్రితం 1973లో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ప్రాణ్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన జంజీర్ బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సూపర్ హిట్ మూవీని అదే పేరుతో రీమేక్ చేశారు. రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాను పాత జంజీర్తో కంపేర్ చేసుకున్నారు ఆడియన్స్. స్టోరీలో మితిమీరిన వయలెన్స్తో పాటు నాన్ సింక్ స్క్రీన్ ప్లేతో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ లిస్టులో 1990లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ అగ్నిపథ్ కూడా ఉంది. అమితాబ్లోని యాంగ్రీ యంగ్మెన్ను ప్రేక్షకులకు చూపించింది అగ్నిపథ్ సినిమా. విజయ్ దీనానాథ్ చౌహాన్ అనే డైలాగ్ అమితాబ్ నోట విన్న ఆడియన్స్ ఇప్పటికీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఈ బంపర్ హిట్ చిత్రాన్ని 2012లో హృతిక్ రోషన్తో రీమేక్ చేశారు. మొదట్లో హృతిక్ యాంగ్రీ యంగ్మెన్ లుక్ సూట్ కాదనుకున్న అగ్నిపథ్లో హృతిక్ ఎమోషన్స్ అట్రాక్ట్ చేశాయి. అమితాబ్ క్యారెక్టర్లో హృతిక్ సూపర్ అనిపించినా అమితాబ్ అగ్నిపథ్ను మరిపించలేకపోయింది ఈ సినిమా. బాలీవుడ్లో క్లాసిక్ రీమేక్స్లో ఎక్కువ అమితాబ్ సినిమాలే. ఈ లిస్ట్లో మరో మూవీ కూడా రీమేక్ చేశారు. 1975లో వచ్చిన ఈ అమితాబ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ని రీమేక్ చేస్తే అది కాస్త బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. 50 సంవత్సరాలు కంప్లీట్ చేయబోతున్న ఇండియన్ క్లాసిక్ మూవీ షోలే. రమేష్ సిప్పి తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, జయాబాదురి కూడా తమ క్యారెక్టర్స్లో సూపర్ పనిపించారు. ఇక మ్యూజిక్ సంగతి చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. షోలే ఎంత పెద్ద హిట్ అయిందో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన షోలే రీమేక్ ఆగ్ అంత పెద్ద ఫ్లాప్. వర్మ ఆగ్లో అమితాబ్నే గబ్బర్ సింగ్గా చూపించాడు.
ఎక్స్పెరిమెంట్ విషయం అటుంచితే ప్రేక్షకులు అమితాబ్ వంటి లెజెండరీ నటుణ్ణి విలన్ గా చూడటానికి ఇష్టపడలేదు. దాంతో సినిమా డిజాస్టర్ అయింది. అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లేతో, అర్థం పర్థం లేని డైలాగ్స్తో సినిమాని చెడగొట్టాడని, పేరుకు తగ్గట్టే సినిమాని తగలేసేయాలని వర్మను ఇప్పటికీ తిట్టుకుంటారు షోలే లవర్స్. ఉమ్రావ్ జాన్ 1981లో రేఖా హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ సూపర్ హిట్. రేఖా, సీమా సత్యు, ఫరూక్ షేక్, నజరుద్దీన్ షా లాంటి బాలీవుడ్ లెజెండ్స్ నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. క్లాసిక్ లవ్ స్టోరీగా ఇండియన్ ఫిల్మ్ జర్నీలో మైల్ స్టోన్గా నిలిచిపోయింది. ఇదే చిత్రాన్ని 2006లో రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్తో జేపీ దత్ రీమేక్ చేశారు. కానీ పాత ఉమ్రావ్లా ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. ఉమ్రావ్ పాత్రలో రేఖా కనిపించినట్లు ఐశ్వర్య ఎలివేట్ కాలేకపోయింది. కాలాలు మారినా దేవదాస్ మారడు. అదే ప్రేమ, అదే విరహం, అదే ఏకాంతం. 1955లో వచ్చిన దిలీప్ కుమార్ దేవదాస్ సినిమా బాలీవుడ్ ఎవర్ గ్రీన్స్లో ఒకటి. అప్పట్లో దేవదాస్ సంచలనం. అదే సినిమాని షారుఖ్తో తీస్తున్నట్లు సంజయ్ లీలా బన్సాలి అనౌన్స్ చేసినప్పుడు అలాంటి క్లాసిక్స్ను రీమేక్ చేయడం రిస్క్ అని అడ్వైజ్ ఇచ్చారందరూ. కానీ ఇవన్నీ పట్టించుకొని షారుఖ్, సంజయ్, దేవదాస్ను ఈ కాలానికి తగినట్లు కళ్ళకు కట్టినట్లు చూపించారు. షారుఖ్, ఐశ్వర్య, మాధురి దీక్షిత్లు నటనతో మెప్పించిన ఆనాటి దేవదాస్ను మరిపించే మరో అద్భుతాన్ని మాత్రం అందించలేకపోయారు. అమితాబ్ బచ్చన్ స్టార్డమ్ను అందలేనంతగా పెంచేసిన మూవీ డాన్. అమితాబ్ డాన్ మూవీ ఎవర్ గ్రీన్. అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని స్టైలిష్ విలన్ని పరిచయం చేసిన ఈ సినిమాలో విలనిజంతో హీరోయిజం చూపించారు అమితాబ్. అందుకే 1978లో వచ్చిన ఈ సినిమా అమితాబ్ కెరియర్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే డాన్ ఓ మాస్టర్ పీస్. ఈ మాస్టర్ పీస్ని రీమేక్ చేసే సాహసం చేశారు షారుఖ్ ఖాన్. 2008లో వచ్చిన పాత డాన్కి ఏమాత్రం తీసిపోకుండా తన క్రేజ్తో, ఈస్తో సినిమాని నడిపించారు షారుఖ్. పాత డాన్లో అమితాబ్ చనిపోతే షారుఖ్ ఖాన్ డాన్లో బతికే ఉంటాడు. అందుకే డాన్కి సీక్వెల్స్ కూడా వచ్చాయి. త్వరలోనే డాన్ 3 కూడా స్టార్ట్ అవబోతోంది. రీమేక్లతో క్లాసిక్ మూవీస్ని ఏమాత్రం కదపాలని చూసినా డేంజరే. ఒరిజినల్ మూవీస్లోని టేస్ట్ రీమేక్లో దొరకదని ఫిక్స్ అవుతున్నారు జనాలు. అందుకే ఈ మధ్య రీమేక్లపై కాస్త ఆలోచిస్తున్నారు మేకర్స్. So, this is Valdi Talk of the Town. Keep watching 10 TV. Bye-bye.